బననా మిల్క్షేక్ తయారు చేస్తున్నాను, మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మీరు చేసి అవి పిల్లలు చేసి పెడుతూ ఉంటే కొంచెం మిస్టేక్గా తింటారు. బయటికి తీసుకెళ్ళమని మారం చేయరు, ఎండలో బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం అంటారు కదా, ఇలా మిల్క్ షేక్స్ చేసి పెడుతూ ఉంటారు. ఇంట్లోనే తింటూ ఇంట్లోనే ఆడుకుంటారు రెండు టైంలో. సో దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేయడానికి మనం చెప్తున్నాం. బననా మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బననా పీసెస్, మిల్క్, వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్, ఐస్ క్యూబ్స్, షుగర్, బోర్న్విటా, గార్నిష్ కోసం కిస్మిస్, కాజు అండ్ చెర్రీ. ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అరటిపండు ముక్కలు, షుగర్, కొద్దిగా బోర్న్విటా, కొంచెం గార్నిష్ కోసం ఉంచుకోవాలి, టేబుల్ స్పూన్స్ వెనిలా ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్స్ వేస్తే మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ అండ్ మిల్క్, వీటిని మనం మిక్స్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక గ్లాస్ ఇస్తున్నాం. తర్వాత వెనిలా ఐస్ క్రీమ్, ఇప్పుడు దీనిపైన కొద్దిగా బోర్న్విటా, బోర్న్విటా చూడండి తినేటప్పుడు టేస్టీగా తగ్గుతుంది. గార్నిష్ కోసం కిస్మిస్, కాజు. మనకి బయట కూల్ హోమ్స్లో దొరికేటట్టే ఉంటుంది అండ్ చెర్రీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉన్న మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్ బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే మనం చేసుకుని పిల్లలకి టేస్టీగా పెట్టాలి అనుకుంటే ఇలా చేసుకుని పెట్టవచ్చు. సో వెనీలా ఐస్ క్రీమ్ వచ్చేసి బయట నుంచి కాకుండా ఇంట్లోనే, అది కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. దానికి కూడా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నా నా ఛానల్లో, ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము, చూసి చేసుకోండి. ఇలా మనం సమ్మర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్లోనే ఫుడ్ ఇలా రెడీ చేసి పెట్టడం వల్ల కూల్ కానీ ఏమైనా సరే పిల్లలకి హెల్దీవి, ఎండకంటూ బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎండలు